మోడీ టూర్కు పోయిన ప్రైమ్ మినిస్టర్ గారు టూర్కు పోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ తో వెల్కమ్ బ్యాక్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్ గారు ఫోన్ లైన్ ఒకసారి మాట్లాడుతాం. దుర్గాప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తూ ఉన్నారు, రెండు అధికార పార్టీలు కేంద్రంలో రాష్ట్రం అధికారంలో పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోరాటము, గతంలో సుదీర్ఘకాలం ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏంటి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద? దుర్గాప్రసాద్ గారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ రెండు రాజకీయ కోణంలోనే చేస్తున్నాయి తప్ప తెలంగాణ సమాజానికి కొరిగినట్టు మాకేం అనిపించట్లేదండి. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ మూలబడ్డాయి, కేంద్రంలో బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు కూడా మూలబడ్డాయి. మేము ఎదురు చూసాం, వాస్తవంగా వాళ్ళు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంతానికి విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవి కనీసం ప్రధానమంత్రి గారు లేకపోతే కన్సర్న్ మినిస్టర్ ఏదైనా ఒక హామీ ఇస్తారేమోనని చూసాం. అది పోయింది. ఏమైందంటే వీళ్ళకి రాజకీయ గొడవలు అయిపోయినాయి. కేసీఆర్ గారే ముందే కోర్టులో తొందరపడి కూసిందని ప్రధానమంత్రి గారు నన్ను అదంటారు ఇది అంటారు అని చెప్పి అది ఒక బూమ్రాంగ్ అయింది. అంటే ఇది కేవలం వాళ్ళ సభ పెట్టుకుంటే దాన్ని ఏదో రాజకీయ కోణంలో చూసి కేసీఆర్ గారు టార్గెట్ చేయటం, కేసీఆర్ గారిని ఏదో వాళ్ళు మాట్లాడటం అనేది తప్ప, నేను అడుగుతున్న ఈ రెండు పార్టీలు ఈ మధ్య కాలంలో గత 3 నెలల నుంచి చేస్తున్నటువంటి ఈ ఏదైతే యాగి ఉందో ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి ఏం ఉపయోగం అండి? వాట్ వే కన్సర్న్ టు పీపుల్? ఇప్పులకు కావాల్సిందేంటి? మీరు ఏం చేయాలో చేయండి, అభివృద్ధిలో ముందు చూపించండి. ఇగో ఈ ఈ సంవత్సరం మేము ఇస్తున్నాం, ఇగో ఈ కేంద్రం నుంచి ఇస్తున్నాం, ఈ రాష్ట్రం నుంచి ఈ కొత్త స్కీమ్. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు కూడా చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు మాట్లాడితే కేంద్రంలో కోటి ఉద్యోగాలు అవి ఇవ్వని అంటాడు. కానీ 2018లో నిరుద్యోగ వృత్తి 3016 ఇస్తానన్నాడు కదా, ఈ రోజు వరకు ఎందుకు అమలు చేయాలి? లాస్ట్ ఇంకొక 1 ఇయర్ అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే ఈ హామీ పూర్తిగా తొంగలో దొక్కినట్టు కదా, నిరుద్యోగ యువత ఇచ్చేసినట్టు కదా. కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్తున్నాడు, నేను ఏదో దేశంలో మొత్తం ప్రధానమంత్రిగా అసలు మొత్తం నేను దేశాన్ని ఇచ్చేస్తాను. అసలు నీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి? ప్రాంతాలు ఇప్పుడు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ ఉన్నాయి. మీరు ఉత్తర తెలంగాణకి ఇచ్చిన ప్రయారిటీ దక్షిణ తెలంగాణకి ఇవ్వట్లేదు. అట్లాంటప్పుడు మీరు ఈ దేశంలో భిన్న సంస్కృతులు భిన్న మతాలు ఉన్నటువంటి దేశంలో మీరు ఐక్యతగా చేసి చేయగలుగుతారా? మీ శక్తి ఎంత? నేను అడుగుతున్న అదే, నేలవిడిచి పాము చేయకుండా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలతోటి ఇది అనిపించుకోండి. ఇవాళ మీరు 92 సీట్లు అవి మీ కాదు, 11 కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు, మళ్ళీ 2 మమ్మల్ని తీసుకున్నారు. కేసీఆర్ గారు చాలా ఆశాస్పదంగా మాట్లాడినారు డెమోక్రసీలో, కేంద్రంలో డెమోక్రసీ ఉందని. నేను అడుగుతున్నాను, మీరేమైనా డెమోక్రసీగా పరిపాలించారా? మీరేమన్నా రాష్ట్రంలో రాజ్యాంగ విలువలను చూసి పరిపాలించారా? గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళని తీసుకున్నారు, ఇప్పుడు మొన్న ఇంత మెజార్టీ వచ్చినాక కూడా మళ్ళా తీసుకున్నారు. అంటే ప్రతిపక్షం ఉండకూడదని. దేశంలో రాజకీయ పార్టీలు అన్ని కూడా అప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నాయి, దానికి కొత్త చట్టాలు రావాలా? దానికి అందరు కలిసి ఒక సమ్మటిగా, అంటే ఎవరి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది, వారికి వారే, రేపు అక్కడ అయిపోయింది, మహారాష్ట్రలో అయిపోయింది, రేపు తెలంగాణలో మొదలవుతుంది. ప్రజలు కూడా దీనికి ఏమి ఇప్పుడు ఏం పెద్ద ఇబ్బంది ఏం పట్టల్లా, ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. ఓకే ఓకే దుర్గాప్రసాద్ గారు, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గాప్రసాద్ గారు. రాకేష్ గారు. సార్, నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్న చర్చ ఆర్టీ యాక్ట్ గురించి,